అంతే. సో గురుజీ, కొంతమంది మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే, అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని పక్కన ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. వాటి వైపు అసలు అడిగే వేయరు. పైగా ఈ ప్రాబ్లంకి ఇదే కారణం అనే మొండిగా ఉండటం, దానివల్ల ఓటమికి ప్రాబ్లం ఒకటే కాదు, మీరు ప్రాబ్లం అంటే సమస్య. అలా కాకుండా ఓటమి డిఫీట్ కూడా సమర్థించుకుంటారు. ఉదాహరణకి మాకు తెలిసినంతలో కొంతమంది డైరెక్టర్లు పిక్చర్ ఫెయిల్ అయింది అనుకోండి, వాడు ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే నిర్మాత సరిగ్గా డబ్బులు పెట్టలేదు, స్టోరీలో వేలు పెట్టాడు. ఇంకొంతమంది నిర్మాత బాగా డబ్బులు పెట్టి లేకపోతే నిర్మాత రామానాయుడు లాంటి పవర్ఫుల్ అయితే ఇంకో రకంగా చెప్పు, జనానికి టేస్ట్ లేదు. నువ్వు ఎవడు తీయమన్నాడు జనానికి లేని టేస్ట్? నీ ఉన్నది తీస్తూ ఇంత డబ్బులు పెట్టుకొని చేయొచ్చు కదా. ఇప్పుడు నేను కూడా రైటింగ్స్లో 2 types of writings ఉంటాయండి. ఫస్ట్ పబ్లిషర్స్ కోసము, ఎడిటర్స్ కోసము, ప్రేక్షకుల కోసం రాసేది, పాఠకుల కోసం రాసేది. రెండోది నా కోసం రాసుకున్నది, అంతర్ముఖం లాంటి పుస్తకాలు. అవి నచ్చితే నచ్చితే నచ్చకపోతే, బట్ వీ డోంట్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ దట్. అలాగా నువ్వు ఏం చేస్తున్నావు, నీ పని, ఎన్ని ఓటములు ఉన్నాయి నీకు, అన్ని ఓటములకి ఏమేమి కారణాలు చెప్పుకుంటున్నావు. నీకు సక్సెస్ రాలేదంటే తప్పు, సక్సెస్ది ఓటమిది కాదు, నీది, నీలోనే ఎక్కడో ఒక లోపం ఉండి ఉంటుంది, దాన్ని సరిదిద్దుకుంటే నువ్వు పైకి వస్తావు. ఫీల్డ్ అన్నా మార్చు, నీ లోపం అన్నా మార్చుకో. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వే అంటారు? దట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నా వాయిస్ చూస్తూనే ఉన్నారు కదా, లేడీ వాయిస్లో ఉంటుంది. నేను పాట పాడతాను బాలసుబ్రహ్మణ్యాన్ని తొలగించేసి నేను ఫీల్డ్లోకి వస్తానంటే దరిద్రంగా ఉంటుంది. సో ఐ హ్యాడ్ చేంజ్ మై ఫీల్డ్ కదా. సో ఫీల్డ్లో మారాలా? ఇప్పుడు నేను రైటింగ్లో ఉన్నాను, రైటింగ్లో నాకు కొన్ని కమర్షియల్ పద్ధతులు ఉన్నాయి. రేపొద్దున మారిందనుకోండి ఫీల్డ్, జనం దే మోర్ వాంట్ అల్పజీవి అలాంటి పుస్తకాలు అడిగారనుకోండి, అప్పుడు నేను ఇదే ఫీల్డ్లో ఉంటూ కొంచెం స్టైల్ మార్చుకొని అలా రాయాల్సి వస్తున్నాను. సో ఒకటే ఫీల్డ్లో ఉండి స్టైల్ మార్చుకోవటం వేరు. ఉదాహరణ మీరు పర్వతం ఎక్కుతున్నారు, ల్యాండ్ రోవర్ ఎక్కాలి, వెహికల్ మార్చాలి. ఇదే పర్వతం మామూలు రోడ్డు ఉన్నది అయితే ఫోర్త్ గేర్ బదులు సెకండ్ గేర్లో వెళ్ళాలి, కార్ మార్చం. ఇంతేనండి ఎగ్జాంపుల్. అయితే ఈ పాజిటివ్ థింకింగ్ అవకాశవాదం, ఈ రెండింటిని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్, ఈ ప్రపంచంలో బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయని నమ్ము. ఆశావాదం అంటే కదా అవకాశాలు ఉన్నాయని నమ్ము. మీరు ఎక్కడో న్యూజివేల్లో పుట్టారు, ఇంత అవకాశం ఉందని తెలిసింది ఇక్కడికి వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు ప్రపంచం బాగా విస్తృతం అయిపోతుందండి, గ్లోబలైజేషన్ వచ్చింది. అవకాశాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లో ఒక చేత తీసుకుని వెళ్ళి ఏ న్యూస్ దగ్గర వేస్తే సరిపోతుందో తెలిస్తే బోల్డ్ అంత డబ్బు వస్తుందండి. టైగర్ వుడ్స్ అని మీరు గోల్ఫ్ ప్లేయర్ తెలిసే ఉండదు, పేరు వినే ఉంటారు. ఒకప్పుడు ఇది కరెక్టో కాదో స్టోరీ తెలియదు కానీ నేను చదివాను, చాలా భేదవాడు అంట. వీళ్ళు బాల్స్ తీసుకుని వెళ్ళినప్పుడు అదే టైంకి ప్లే గ్రౌండ్లో కారు వేసుకుని ఒకటి దిగి బ్యాట్ తీసుకొని గోల్ఫ్ బ్యాట్ అది తీసుకొని దాని ఏదో అంటారు. టైగర్ వుడ్స్ని చూసి నా దగ్గర బోల్డ్ అని బాల్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఆడటానికి, అప్పుడు టైగర్ వుడ్ నా దగ్గర ఒకటే మాసిపోయిన బాల్ ఉంది కానీ బోల్డ్ అంత గ్రౌండ్ ఉంది కదా, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆశావాదం. ట్రై 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 ఇట్ విల్ కమ్. దీన్ని పెంపొందించుకోవడం ఎలా అంటారు? మరి చేస్తున్న పని పట్ల ఒక ప్యాషన్ ఉండాలండి. ఏదైనా సరే రొటీన్గా ఉండకూడదండి. అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనుకుంటుండాలి. ఒక స్టోరీ చెప్తాను. ఒక కుర్రోడు ఉన్నాడు, హీఈస్ 8th class. వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏమన్నా హ్యాండిక్రాఫ్ట్ బొమ్మలు తయారు చేసి తీసుకురమ్మంటే వీడు రాత్రికి స్కూల్ నుంచి రాగానే 6 o'clock కూర్చున్నాడు. మరుసటి రోజు కలెక్టర్ వస్తున్నాడు ఎగ్జిబిషన్కి, చిన్న బొమ్మ తయారు చేశాడు నచ్చలేదు, మళ్ళీ ఆ బొమ్మకి దిద్దాడు నచ్చలేదు, మళ్ళీ దిద్ది బొమ్మ చాలా బాగుందండి. తల్లి వచ్చింది, ఎరా టైం 11 అయింది, బొమ్మ బాగుంది కదరా, కలెక్టరు అక్కడ పెడతావు, బోర్డు మంది పెడతారు, బొమ్మలన్నింటిని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరికి నచ్చాలి, ఇది బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది కదా అంటే ఎవరికి నచ్చాలని అడుగుతున్నావమ్మా అంటాడు. అవును రా, ఎవరికి నాకు నచ్చాలమ్మా అంటాడు. ఫస్ట్ నాకు నచ్చకపోతే నేను చేయనండి. ఇప్పుడు కూడా మా కొత్త రైటర్స్కి చెప్తూ ఉంటా, అతను అక్కడికి వెళ్ళాడు బాగుందా, అక్కడికి అతను వెళ్ళాడు బాగుందా ముందు డిసైడ్ చేసుకో. రెండు ఒకటే అనుకుంటే అసలు లేదు. ఆ పనిలో గురువు లఘు లఘువా, లఘువు గురువు గురువా, భవన బబరవా, నజభజ జజరా, ఉత్పలమాల వస్తుందా, వచనం కూడా చంపకమాల వస్తుందా, శార్దూలం వస్తుందా, ఎలా వస్తుంది ఆ పన్ను, నువ్వు చదువుతూ ఉంటే మనసులో ఒక పనిలాగా రావాలండి. అతను అక్కడికి వెళ్ళి ఆ తలుపు తీసి ఆమెను చూసి ఆ ముంగురుల కదలికను చూసి వచ్చింది కదా. ఇది పాడుకోడు కూడా బాగుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ ఫైన్. ఇక్కడ మనుషులు రెండు రకాలండి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ మనుషులు ఏం చేస్తారంటే వాడు రోజంతా కూర్చొని ఒకటే సూట్ కొడతాడు, దాన్ని 50,000 అమ్ముతాడు. ఇంకొకడు
పది సూట్లు కొడతాడు, ఒక్కొక్కటి 10,000 అమ్ముతాడు. వీడికే 50,000 వస్తాయి, వాడికే 50,000 వస్తాయి. బట్ వీడి క్వాలిటీ ఏది తప్పు ఏది కరెక్ట్ అని కాదండి, ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఆర్ యు క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్. ఒకడు ముగ్గురు వ్యక్తులు చెప్పుల షాపులు పెట్టారనుకోండి, ఒకడు తనే స్వయంగా కొడతాడు చెప్పుల షాపు, ఒక జత కొనాలంటే 100,000 రూపాయలు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక రకం. రెండో వాడు, వాడు కొట్టడు, మనుషులతో కుట్టిస్తాడు, కానీ క్వాంటిటీ చూస్తాడు. చెప్పిట్లా పట్టుకుంటే క్వాంటిటీ బాగుందా లేదా చూసి అప్పుడు పెట్టుకుంటాడు కొనుక్కొని. ఇది బాట చెప్పింది, వాడదే చేస్తాడు. తన వాళ్ళు ఇప్పుడు కుట్టరండి, బాగా ఉంది లేదా చూస్తారు. ఇది రెండో రకం. మూడో రకం వాడు ఏదైనా సరే కొనేసేసి గోడంలో పడేస్తాడు. కొన్ని 100,000 ఉంటాయి, నీకు ఎడంకాల చెప్పు దొరికితే, కుడికాల చెప్పు దొరకాలంటే 10 నిమిషాలు ఎతకాలి, కానీ చెప్పు ఖరీదు 5 రూపాయలు మాత్రమే. ఓ వచ్చేస్తుంటారు జనం. వీడికి లాభం, వీడికి లాభం, వాడికి లాభం ఒకటే. నువ్వు ఏ కేటగిరీకి చెందినవాడో తెలుసుకుంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యువర్ సక్సెస్.